బిగ్ బ్రేకింగ్ ఫాలోఅప్స్ వస్తున్నాయి. వరుసగా వైసీపీకి సంబంధించిన షాక్లు అయితే కొడుతున్నాయి. ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు నేతలు. నిన్న టీడీపీలో చేరారు ఏలూరు మేయర్ నూర్జహాన్. అంతకుముందు ఆళ్ల నాని రాజీనామా అన్న వార్తను చూశాం. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సరిగ్గా కొద్ది గంటల క్రితం మనం చూసాం మోపిదేవి రాజీనామా చేయబోతున్నట్టుగా వార్తలు మనం చూసాం. ఇప్పుడు వెంటనే మరొక వార్త, పోతుల సునీత కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీకి ఏకంగా ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు పోతుల సునీత లేఖ రాశారు. రేపు పార్టీని వీడనున్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. వీరితో పాటు మరికొంతమంది వైసీపీని వీడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. రైట్, ప్రస్తుతం వైసీపీని వీడుతున్న నేతలు ఇంకా ఎవరెవరున్నారు, ఎందుకు ఏ కారణం చేత వీరంతా వీడుతున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్ని అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అసలు ఏం జరుగుతుంది వైసీపీలో? సరిగ్గా ఒక బహుశా ఒక 2 గంటల క్రితం మనం లైవ్ లో కలిసాం, మోపిదేవి వెంకటరమణ రాజీనామా అని చెప్పాము. రేపటి నుంచి ఒకవేళ దీనికి సంబంధించి క్లారిటీ రావచ్చు అనుకున్నాం. ఇప్పుడు పోతులు సునీత, ఇంకా అసలు ఎవరెవరున్నారు, రాజీనామా చేస్తున్న వీళ్ళందరి రూటు ఎటు, ఒకే పార్టీ వైపు, లేకపోతే ఎలా ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ, అయితే ఇప్పటి వరకు రాజీనామా చేసిన వాళ్ళు పార్టీ అపజయం తీవ్ర పరాజయం పొందిన తర్వాత చాలామంది పార్టీకి రాజీనామా చేశారు, కానీ వాళ్ళందరూ మాజీలే. కానీ ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉండి రాజీనామా చేస్తున్న వాళ్ళ సంఖ్య ప్రారంభమైంది. అది ఏ స్థాయికి వెళ్తుందో తెలియని పరిస్థితి అని చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే పదవిలో లేని వాళ్ళు, మాజీలు, ఆలనాని లాంటి వాళ్ళు గతంలో రాజీనామా చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ మాజీలు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనుకున్నారు. కానీ ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఉంటున్న వాళ్ళు ఇప్పుడు రాజీనామా బాట పట్టడం కొంత ఆందోళనకరమైన విషయంగా వైసీపీ భావించాల్సిన పరిస్థితి. అయితే ఇది కేవలం ఒక్క మోపిదేవి వెంకటరమణతో మాత్రమే ఆగేది కాదు, చాలామంది మోపిదేవి వెంకటరమణ ఫాలో అవుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయన్న సమాచారం వినిపిస్తోంది. గత కొంతకాలంగా ఇట్లాంటి ప్రచారం ఉన్నప్పటికీ కూడా వైసీపీ అయితే ఊహించినట్టుగా అనిపించలేదు. ఎందుకంటే అట్లాంటి దిద్దుబాటు చర్యలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఆ మెకానిజం ఎక్కడ మోపిదేవితో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించి దాన్ని నిలిపే ప్రయత్నం కానీ చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించాల. కానీ ఇప్పుడు ప్రస్తుతం తాజాగా సడన్గా మోపిదేవి సడన్గా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు, దాదాపుగా ముందు నుంచే ఈ పరిణామం ఉన్నట్టుగా ఊహించాల్సిన పరిస్థితి. మోపిదేవితో పాటు మరికొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం వైసీపీకి ప్రస్తుతం 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వాస్తవానికి వైసీపీ బలంగా చెప్పుకునే పరిస్థితి అది. కేంద్రంలో మాకు కూడా బలం ఉంది, మేము కూడా దాదాపు మొత్తం లోక్సభ రాజ్యసభతో కలిస్తే 15 మంది ఎంపీలు మాకు కూడా ఉన్నారని చెప్పి వైసీపీ కొంత ప్రెస్టేజ్గా చెప్పుకున్న పరిస్థితి, కొంతైనా పరువు కాపాడుకునే ప్రయత్నం తద్వారా చేస్తూ వచ్చింది. కానీ ఒక్కసారిగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మోపిదేవితో పాటు మరికొంతమంది, అంటే ఇప్పుడు మరి ఒక 5 మంది మోపిదేవిని ఫాలో అవ్వబోతున్నారు వాళ్ళందరూ కూడా. అయితే ఏ పార్టీలో చేరాలన్న దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. వీళ్ళు బీజేపీలో చేరుతారా, జనసేనలో చేరుతారా, జనసేన లేకపోతే బీజేపీనా, ఒకవేళ వీరందరినీ కలుపుకున్న కూటమి అని తెలుస్తుంది. కానీ కూటమి వైపు నుంచి సిగ్నల్ ఏంటి, వీరందరినీ చేసుకోవడానికి కూటమి సిద్ధంగా ఉందా? ఒకవేళ అలా గనక జరిగితే మేబీ మీరు ఇంతకు ముందు అన్నట్టు నియోజకవర్గాల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి వారికి న్యాయం చేకూర్చే విధంగా కూడా ప్లాన్ చేయొచ్చా? ఖచ్చితంగా, ఇప్పుడు ప్రస్తుతం కూటమికి సంబంధించి దీంట్లో ఎవరిని చేర్చుకోవాలన్న దాని మీద కూటమిలో కూడా చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఏ పార్టీలో చేరాలన్నది వాళ్ళ ఇష్టమైనప్పటికీ కూడా, ఎవరైతే వైసీపీని వీడుతున్నారో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఈ 3 పార్టీల మధ్య సమన్వయం కొరత రాకుండా ఉండాలి కాబట్టి వాళ్ళ మధ్య కూడా ఒక తక్షణమే అత్యవసర సమన్వయ సమావేశం కూడా జరగబోతోంది. దానికి సంబంధించి ఈ ఒత్తిడి, ఇతర వైసీపీ నుంచి వచ్చే వాళ్ళ నేతల ఒత్తిడి ఉన్న నేపథ్యంలో కూటమి కూడా ఒక ఖచ్చితంగా సమన్వయ కమిటీని ఒకటాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ అభ్యంతరాలు, ఎవరైతే కొన్ని సందర్భాల్లో కొంతమందికి స్థానికంగా ఒక నేత రావడం ఆ పార్టీలో స్థానికంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, సో అట్లాంటి వాళ్ళని వేరే పార్టీలో అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కారణాలు కూడా ఉంటాయి కాబట్టి స్థానికంగా కూడా ఆ నేత రాక వల్ల ఆ కూటమి పార్టీల్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎక్కడ చేర్చుకోవాలి, లేదంటే అందరూ కలిసి ఒకేసారి ఒక పార్టీలోకి రావాలా, లేకపోతే కూటమిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లీడ్ చేస్తుంది టీడీపీ అయినప్పటికీ కూడా కేంద్రంలో బీజేపీ లీడ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీలో చేరితే ఇతర ప్రయోజనాలు ఏమైనా ఆశించే అవకాశం ఉంటుందా, ఇట్లాంటి వాటికి మాత్రం ఇంకా తెరపడని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మోపిదేవి అయితే మాత్రం అనగానే సత్యప్రసాద్, రెవెన్యూ మినిస్టర్ రేపల్లికి సంబంధించిన ఆయన, మోపిదేవి కూడా రెవెన్యూ అక్కడి నుంచే రేపల్లి నుంచే వచ్చిన మంత్రి కాబట్టి,
గత మాజీ మంత్రి కూడా కాబట్టి అనగాని ప్రసాద్తో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే దానికి సంబంధించి కేవలం అనగాని ప్రసాద్ ఒకరే నిర్ణయం తీసుకోలేరు, అలాగే టీడీపీ కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే ముందు ఈ కూటమిలోని మిత్రపక్షాలతో కూడా మాట్లాడాల్సిన నేపథ్యం ఇప్పుడు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించే ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల పోటీ చేసే సమయంలో కూడా ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ అయ్యాయి. ఒక పార్టీలో నుంచి ఏ పార్టీలో చేరి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే దాని మీద కూడా చాలా ఆసక్తికరంగా వైసీపీలో అప్పుడు కూడా టికెట్లు దొక్కని పలువురికి భారతీయ జనతా పార్టీలో చేరతారన్నారు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని చోట్ల టికెట్లు ఇచ్చారు. సో ఇట్లాంటి వాతావరణం మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉన్న నేతల అబ్జెక్షన్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మోపిదేవి ఆయన గతంలో జగన్తో పాటు జైలుకి వెళ్ళిన నేపథ్యం, అలాగే ఆయన ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేసిన నేపథ్యం, ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎంపీ చేసి రాజ్యసభకు పంపించిన నేపథ్యం, ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో మోపిదేవి వెళ్ళిపోవడం, అలాగే మరొక ఎమ్మెల్సీ కూడా పోతుల సునీత మహిళా పార్టీకి చీఫ్గా కూడా కొద్ది రోజులు వ్యవహరించారు. సో ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం పట్ల మాత్రం వైసీపీలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అదే సమయంలో ఇతర పార్టీల్లో కూడా కూటమిలో కూడా ఏ పార్టీలో చేరుతారన్న దాని మీద విస్తృతమైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సీరియస్లీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది, బికాస్ వైసీపీలు ఇప్పుడు ఏకంగా 5 రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వైసీపీ మౌనంగానే ఉంటుందా, లేకపోతే ఏమైనా సంప్రదింపులు జరుపుతారా, కూటమి వైపు నుంచి ఎలా ఉండబోతుంది? బికాస్ ఒకేసారి ఇంతమంది వస్తే నిజంగానే ఇంతకుముందు మా ప్రతినిధి చెప్పినట్టు స్థానికంగా కూడా ఉన్న విభేదాలను ఎలా సద్దుమణించి లోపలికి వాళ్ళని ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, మరొక